కళలకు కాణాచి తెనాలి, కళాకారులకు నిలయం తెనాలి. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు భారతదేశంలో ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి కళాకారులు. అది ఏ రంగంలో అయినా చెప్పొచ్చు, అది సినిమా రంగంలో చెప్పొచ్చు, కళారంగంలో చెప్పొచ్చు, నాటకాలు సినిమా ఏదైనా సరే తెనాలి కళాకారులు పెట్టింది పేరు. అందులో ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాలంటే శిల్పకళ. ఈ శిల్పకళ కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి కళాకారులు తెనాలిలో ఉన్నారు. అందులో ముఖ్యంగా సూర్య శిల్పశాల మీకు తెలుసు, మరి టెలిఫోన్ ఎక్స్చేంజ్ బజార్లో కనుక చూసేటట్టయితే సూర్య శిల్పశాల ఉంటుంది. ఆ సూర్య శిల్పశాలకు చెందినటువంటి కళాకారులు మరి కాటూరి బ్రదర్స్ అండ్ కాటూరి అండ్ సన్స్. వీళ్ళంతా దాదాపు 7 తరాల నుంచి ఈ శిల్పకళలో ప్రాముఖ్యత చెందినటువంటి వాళ్ళు. 7 తరాల నుంచి దేవాలయాలు కానివ్వండి, బొమ్మలు కానివ్వండి, సిమెంట్ బొమ్మలు, అట్లాగే ఫైబరు, అట్లాగే కాంస్యం, ఇలా రకరకాల మెటీరియల్స్తో తయారు చేస్తున్నటువంటి శిల్పాలు. ఈ శిల్పాలన్నీ కూడా ఒకసారి చూస్తే మనం ఈ కాటూరి వెంకటేశ్వరరావు గారు, అట్లాగే కాటూరి రవిచంద్ర వీళ్ళిద్దరు తయారు చేస్తున్నటువంటి విగ్రహాలు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. సేమ్ మనం కనుక వీటిని చూసేటట్టయితే మనుషుల్ని అక్కడ పెట్టారా, మనుషుల్ని తయారు చేసి ఇక్కడ ఉన్నారా, వీళ్ళకి ప్రాణం ఉందా అనే భావన కలిగేలాగా ఉంటుంది. ఒకసారి మనం కనుక ఈ శిల్పకళను చూసేటట్టయితే ఎంత సౌందర్యంగా ఎంత చక్కగా అది మనం కనుక చెప్పుకోదలుచుకుంటే శిలలపై శిల్పాలు చెక్కినారని చెప్పేసి ఆనాడు ఆ చిత్రంలో చూపించినటువంటి సన్నివేశాలు కనుక ఎంత అందంగా ఎంత చక్కగా. ఈ రాజకీయ నాయకులు చూడండి, సేమ్ అదే రాజకీయ నాయకుడు అక్కడ ఎదురుగా ఉన్నాడా అనిపిస్తుంది. ఇంత కళని ఇంత కళాకారులు చక్కగా తీర్చిదిద్దడం అనేది ఈ తెనాలికే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి కళాకారులు అని చెప్పాలి. చూడండి, ఒక రాజకీయ నాయకుడు అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి అంటే రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకులు కాదు, దేశ నాయకులు, దేశానికే పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి మహానాయకులు. మరి ఒక పక్క నుంచి చూస్తే జగజ్జీవన్ రామ్, అట్లాగే జ్యోతిరావు పూలే, అంబేద్కర్, ఇలా చూస్తే చూడండి మనకి అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడు, ఇట్లా మనం చెప్పుకుంటా పోతే ఒక బొమ్మ ఏంటండి అన్ని రకాల శిల్పాలని వీళ్ళు తయారు చేశారు. ఈ విధంగా చూసుకుంటూ వస్తే మనం ఒక పక్క చూడండి, ఇలా బొమ్మలన్నీ కూడా చేస్తూ వస్తున్నటువంటి ఈ శిల్ప కళాకారులు కాటూరి వెంకటేశ్వరరావు. కాటూరి వెంకటేశ్వరరావు గారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకప్పుడు తెనాలికే పరిమితం అయినటువంటి వెంకటేశ్వర గారు ఈరోజు అఖిల భారత స్థాయిలో పేరు ప్రఖ్యాతులు. ఎందుకంటే ఈనాడు ఎక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వెంకటేశ్వర గారు మీరు మీ అబ్బాయి రవిచంద్ర కలిసి చేస్తున్నటువంటి బొమ్మలు మాకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని తెచ్చి పెడతా ఉన్నాయి, ఇక్కడ కాదు ఎక్కడో ఇతర రాష్ట్రాలకు కావాలని చెప్పేసి కూడా తయారు చేయించుకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని బొమ్మలు కనుక మనం ముందుకెళ్ళైతే అవి చూడొచ్చు, అక్కడే ఆ శిల్ప కళాకారులు ఉన్నారు, వాళ్ళని కూడా మనం తెలుసుకునిద్దాం రండి. వీటి గురించి వివరాలు ఎంతో నైపుణ్యంతో మరి ఎన్నో రకాల మెటీరియల్స్తో ఎంతో గొప్పగా పేరు తెచ్చుకున్నటువంటి కాటూరి వెంకటేశ్వర గారు మనతోనే ఉన్నారు. ఆయన ఈ విగ్రహాలు తయారు చేయడం, వీళ్ళ తరాలు తరాలుగా ఏ విధంగా ఈ శిల్పకళలో నైపుణ్యం సాధించారో ఆయన తరపుడు వాళ్ళ తాతలు ముత్తాతలతో, తర్వాత వాళ్ళ తండ్రి గారు, అట్లాగే కాటూరి వెంకటేశ్వర గారు ఆయన తరంలో కూడా ఈ రోజున వాళ్ళ పిల్లలు ఈ విధంగా తరతరాలుగా చేస్తున్నటువంటి ఈ శిల్పకళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళు దీన్ని పోగొట్టుకోకుండా ఏ విధంగా తెస్తున్నారో ఆయన మాటల్లో నేను. మేము 7 తరాలుగా ఈ శిల్పకళా వృత్తిలో ఉన్నాం. మా తాతగారు కాటూరి చంద్రయ్య గారు నెల్లూరు జిల్లా నుంచి మన తెనాల్లో ప్రసిద్ధి చెందిన పురాతన దేవాలయమైన గంగారంపేటలోని శివాలయం విమాన గోపురాలు నిర్మించడానికి నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు. వారు ఇక్కడే స్థిరపడి ఈ ప్రాంతంలో ఎన్నో దేవాలయాలు నిర్మించారు. అలాగే మా నాన్నగారు కూడా మరి తెనాలికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వైకుంఠపురం దేవస్థానం కానీ, మరి కన్నికా పరమేశ్వరి అమ్మవారి విమాన గోపురాలు కానీ, ఇంకా ఈ తెనాల్లో కానీ ఎన్నో దేవాలయాలు నిర్మించడమే కాకుండా ఆయన వందలాది వేలాది దేవాలయాలు నిర్మించాడన్న ప్రసిద్ధి. ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మా నాన్నగారు నిర్మించని దేవాలయం నిర్మించిన ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో. తర్వాత మరి నేను కూడా ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత మరి తెనాల్లో వాసవి కన్నిక పరమేశ్వరి రాజగోపుర నిర్మాణం, అట్లాగే ఈ ప్రాంతంలో ఎంతో శిల్పకళ
నైపుణ్యంతో ఉంటుందని అందరూ ప్రశంసించే అష్టలక్ష్మి దేవాలయం కూడా నేను నిర్మించింది. నేను ఈ దేవాలయం నిర్మించడమే కాకుండా ఇంకా ఏదన్నా సాధించాలి, మనం ఇంకా ఏదన్నా ఇంకో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాలనే ఉద్దేశంతో నేను మరి అంతర్జాతీయ శిల్పకారుడు అంచా రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మరి శిల్ప కాంస్య విగ్రహాల్లో తర్ఫీదు పొందటం, అట్లాగే పంచలోహ విగ్రహాలు నేర్చుకోవటం, ఇంకా ఉట్టి దేవాలయ నిర్మాణం పరిమితం కాకుండా కాంస్య ఫైబరు పంచలోహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరి వ్యాక్స్ విగ్రహాల్లో తయారు చేయడానికి నేను పూనుకున్నాను. పూనుకోవటమే కాకుండా అనంతకాలంలోనే ఈ రాష్ట్రానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు చెందేందుగా వేలాది కాంస్య విగ్రహాలు తయారు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందడమే కాకుండా మరి ఇంటగలిచి రచ్చగలచాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఎంతో పేరు వచ్చింది, ఇతర రాష్ట్రాలు కూడా మన పేరు ఉండాలన్న ఉద్దేశంతో మరి బెంగళూరు చెన్నైలో కూడా మరి మా సూర్య శిల్పశాల సంస్థలను స్థాపించాం. అక్కడ కూడా మరి ఇంకొక రాష్ట్రం వెళ్ళి ఈ తమిళనాడు కానీ కర్ణాటక కూడా శిల్పకళకు ప్రసిద్ధి అయినా అట్లాంటి స్టేట్లో వెళ్ళి మేము శిల్పకళ సంస్థలు పెట్టి అక్కడ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించినవి కాకుండా మరి తమిళనాడు కర్ణాటక నుంచి కూడా మరి తెనాలకి వచ్చి వాళ్ళు విగ్రహాలు ఆర్డర్ ఇచ్చే పరిస్థితిని మేము తెచ్చుకున్నాం. ఆ తర్వాత మా అబ్బాయి రవిచంద్ర కూడా మరి 7వ తరం వాడైన మా అబ్బాయి రవిచంద్ర నేను కూడా ఈ ఫీల్డ్లోకి వస్తానని చెప్పి ఇప్పుడు మా శిల్పకళను చూసి ఇన్స్పైర్ అయ్యి మాకున్న పేరు ప్రఖ్యాతుల్ని చూసి అతను కూడా మరి ఏ మాస్టర్ డిగ్రీ ఇంకే ఇంజనీరింగ్ డాక్టర్ చదవకుండా ఇటే వస్తానని చెప్పి మరి జేఎన్టీలో బీఎఫ్ఏ కలకత్తాలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాడు. అతను ఊనే చేయటమే కాకుండా 2 యూనివర్సిటీలు గోల్డ్ మెడల్ తీసుకొని అతను మళ్ళీ మా శిల్పశాలలో ప్రవేశించిన తర్వాత ఇంకా మరి ఈ రాష్ట్రంలో పేరు వచ్చింది, ఇతర రాష్ట్రాల్లో పేరు వచ్చింది కాదు, మనకి జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో ఆలోచించి మేము ఇంకో కాన్సెప్ట్ ఎత్తుకున్నాం. తీసేసిన ఐరన్ స్క్రాప్ తోటి విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించాం. విగ్రహాలు తయారు చేయటమే కాకుండా వాటిని ఇండియాలో ముఖ్య పట్టణాలైన చెన్నై, హైదరాబాద్, మరి అహ్మదాబాద్, కలకత్తా లాంటి పెద్ద పెద్ద సిటీల్లో భారీ ఎగ్జిబిషన్లు పెట్టి ఎంతోమంది ప్రశంసలు పొందాం. తద్వారా మా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. మేము తయారు చేసిన విగ్రహాలని సింగపూర్, మలేషియా, హాంకాంగ్లో కూడా కొంతమంది ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు తీసుకెళ్ళి ఎగ్జిబిషన్ పెట్టి మరి ఈ ఖ్యాతిని మేము జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాం. ఆ తర్వాత ఇప్పుడు నేను ఒక్కడనే ఒంటరిగా స్థాపించిన ఈ సంస్థ 40-50 మంది ప్రత్యక్షంగా 40-50 మంది పరోక్షంగా బతికే విధంగా మరి తీర్చిదిద్దాం ఈ సంస్థని. ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్లు వస్తున్నాయి, ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తుంది. అయితే ఇంకా మా సంస్థకి ఇంకేదన్నా గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంటే ఇంకా ఏదైనా తయారు చేయొచ్చు. చైనా లాంటి దేశాల్లో అసలు చాలా పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారు, ఏంటి దీని పర్పస్ అంటే దాన్ని తెలుసుకోవడం కోసం అబ్బాయిని చైనా కూడా పంపించాను. అబ్బాయి చైనా వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ చాలా పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేయటం జరుగుతూ ఉంటుంది. దానికి ఏంటంటే వెనక గవర్నమెంట్ కోఆపరేషన్, మన దేశంలో ఈ కళాకారుడు ఉన్నాడు, ఇతనికి మనం సపోర్ట్ ఇస్తే ఇతను మన ఖ్యాతిని ఇతర దేశాలకు కూడా తీసుకెళ్తాడనే కాన్సెప్ట్ వాళ్ళకు ఉంది. వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, ఆ స్థాయిలో కూడా మరి వాళ్ళు విజయవంతం అవుతున్నారు. మరి దురదృష్టవశాత్తు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో శిల్పకారులకి గవర్నమెంట్ పరంగా ఎలాంటి ప్రోత్సాహం లేదు అని నిష్ఠురమైన చెప్పక తప్పదు. మా ప్రభుత్వమైన ప్రోత్సాహం ఉంటే మేము ఈ శిల్పకళని, జనాల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళటానికి ఏం సందేహం లేదు. ఇప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఇతర రాష్ట్రాల విగ్రహాలు తయారు చేస్తుంది. ఎందుకు ఇతర రాష్ట్రాల్లో విగ్రహాలు తయారు చేయటం, మాకు మా కోఆపరేషన్ ఇవ్వండి, మేమే చేస్తామని మేము మొత్తుకుంటున్నా. మరి మా రోదన అరణ్య రోదనే, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే మనకి ఎంతో విదేశీ మార్గదోగం కూడా వచ్చింది, ఇతర దేశాలకు కూడా మన విగ్రహాలు సరఫరా చేయొచ్చు. తద్వారా మా ద్వారా ఖ్యాతికి ఈ ఆంధ్రప్రదేశ్కి కాదు ఈ ప్రభుత్వానికి కూడా మరి అంతర్జాతీయ ఖ్యాతిని కల్పించవచ్చు. మరి కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొత్త నిర్ణయాలు తీసుకొని ఆయన ఏమన్నా ప్రోత్సహిస్తారేమో చూద్దాం. గత ప్రభుత్వంలో ఎవరు మా సై చూసినట్టు కానీ మీకేం కావాలి, మీరు అంతర్జాతీయంగా పొందాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఒక 100 అడుగులు విగ్రహం చేయాలంటే చైనా వెళ్తున్నారు, 50 అడుగులు విగ్రహం చేయాలంటే చైనా వెళ్తున్నారు. మేము మీరు చైనా వెళ్ళొద్దు, మేము చేయగలం, మాకు మీ కోఆపరేషన్ ఇవ్వండి, మీరు కోట్లు ఎందుకు తీసుకెళ్ళి అక్కడ తగలబెడతారన్నా కూడా మా
ఆలోచననే వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఆ రోజున పరిగణలోకి తీసుకుంటే మేము ఎలాంటి విగ్రహాలైనా ఎంత విగ్రహాలు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని మరి ఈ ఛానల్ ద్వారా, ఈ తెనాలి న్యూస్ ఛానల్ ద్వారా మరి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇలాంటి మరి ఈ ఛానల్ ద్వారా ఇంకా మాలాంటి కళాకారులు ఎంతోమందిని గుర్తింపు తీసుకొస్తారని ఈ ఛానల్ వారికి హృదయపూర్వక అభ్యర్థులు తెలియపరుస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పేరు గాంచినటువంటి రవిచంద్ర మంత ఉన్నాడు. ఈయన మరి మనం చెప్పుకోదలుచుకుంటే స్క్రాప్తో మన మోటార్ సైకిళ్ళు, కార్లు, సైకిళ్ళు ఇట్లాంటి ఇనుము పారేసినటువంటి ఇనుముతోటి ఎంతో చక్కటి విగ్రహాలు ఆ మెటీరియల్తో ఆ పనికిరాని స్క్రాప్తో తయారు చేసినటువంటి విగ్రహాలు ఈయనకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినాయి. అట్లాంటి అంతర్జాతీయ పేరు గాంచినటువంటి రవిచంద్ర మంత ఉన్నాడు. ఆయన అసలు ఎయిమ్ ఏంటి, తను చేయాలనుకుంటుంది ఏంటి, తన తపన ఏంటి? ఎందుకంటే మాస్టర్ డిగ్రీ పూర్చుకున్నటువంటి రవిచంద్రకి ఒక తెనాలి ఒక మారుమూలన ఉన్నాడు, రాజధానిలో లేడు. అటువంటి వ్యక్తికి ఎలాంటి ప్రోత్సాహం కావాలి, ఇంకా ఏ విధంగా అయితే నువ్వు డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందో మరి ఆయన మాటలు నిన్న. గత 7 తరాలుగా ఈ శిల్పకళలో నిమగ్నమై ఉంది మా జీవితం. మా నాన్నగారు, నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు తయారు చేసే విగ్రహాలని, నేను ఇంట్లో ఉండి ఆయన చేస్తున్న విగ్రహాలని, ఆయన యుగాలు తయారు చేయడం వల్ల వచ్చిన పేరు ప్రఖ్యాతలను చూసి నేను అంతా ఇన్స్పైర్ అయ్యి ఇదే ఫీల్డ్లో నా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే ఫీల్డ్లో బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను. అదే ఇన్స్పిరేషన్ వారిని చూసి వారికన్నా గొప్పగా ఇంకా వర్క్ చేయాలి, ఇంకా గొప్ప ఆర్టిస్ట్గా నేను అవ్వాలన్న ఉద్దేశంతో ఈ బీఎఫ్ఏలో జాయిన్ అయ్యాను. బీఎఫ్ఏ హైదరాబాద్లో చేశాను, అలాగే మాస్టర్స్ కలకత్తాలో చేసి 2 యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను. మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత తెనాలి వచ్చి మా ఫాదర్తో పాటే ఉండి సైమల్టేనియస్గా పోర్ట్రేట్ స్కల్ప్చర్స్తో పాటు సైమల్టేనియస్గా నాకంటూ సపరేట్ గుర్తింపు రావాలనే ఉద్దేశంతో, క్రియేటివ్గా ఉండే ఏదైనా మెటీరియల్ చేద్దామన్న ఉద్దేశంతో ఐరన్ స్క్రాప్ను అనే ఒక మెటీరియల్ తీసుకొని, పనికిరాని ఐరన్ స్క్రాప్ను తీసుకొని రకరకాల ఆకృతుల్లో విగ్రహాలు తయారు చేయడం జరిగింది. సైమల్టేనియస్గా ఒక పోర్ట్రేట్ని ఏ విధంగా అయితే కాన్స్టేట్గా చేస్తామో, ఒక పోర్ట్రేట్ అంటే ఉండే పోర్ట్రేట్ కాదు, ఆ మనిషి యొక్క జీవన శైలిని ఆ విగ్రహంలో చూపించేటట్టు తయారు చేస్తూ, అదేవిధంగా ఇంకో పక్క ఐరన్ స్క్రాప్ మెటీరియల్తో విగ్రహాలు తయారు చేయడం జరిగింది. ఈ ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలని దేశ నలుమూలలు అంటే హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, కలకత్తా వంటి మహానగరాల్లో వీటిని ఎగ్జిబిషన్ చేశాను. ఈ ఎగ్జిబిషన్ చేసిన తర్వాత జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది, అలాగే అంతర్జాతీయ స్థాయిలో నేను కోరుకున్న స్థాయి కంటే ఇంకా మంచి స్థాయిలో చైనా, హాంకాంగ్, సింగపూర్ లాంటి మహానగర మహాదేశాలు ఇక్కడ నా ఆర్ట్ని తీసుకెళ్లి, నా వర్క్ను తీసుకెళ్లి వాళ్ళ గ్యాలరీస్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు ప్రపంచ నలుమూలలు అంతర్జాతీయ స్థాయిలో నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. కానీ ఇటువంటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాను, వివిధ దేశాలు నా వర్క్ను గుర్తింపు పొందాయి. కానీ మన రాష్ట్రంలోకి వచ్చేసరికి ఎన్నో విగ్రహాలు, అంటే అమరావతిలో కానీ మన తెలంగాణ స్టేట్లో కానీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తయారు చేయాలని ఇచ్చింది. కానీ వీటిని మన దేశంలో కాంటాక్ట్ అవ్వకుండా మన రాష్ట్రంలో కాంటాక్ట్ ఉండే వివిధ దేశాలు అంటే చైనా లాంటి దేశాలకు వెళ్ళిపోతూ వారిని గత ప్రభుత్వం మొత్తం 5 సంవత్సరాల పాటు చైనా ప్రభుత్వాన్ని కాంటాక్ట్ అవుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి వర్క్ కానీ స్టార్ట్ అవ్వలేదు. కానీ అదే వర్క్ని మన దేశంలో మన రాష్ట్రంలో అమరావతి పక్కనే ఉన్న మాకు అప్పచెప్పగలిగితే అంతకన్నా అద్భుతంగా ఇంకా వారికన్నా తక్కువ కాస్ట్లో, అంటే 25-30% తక్కువ కాస్ట్లో ఆ విగ్రహాన్ని తయారు చేసి అద్భుతంగా మన రాష్ట్ర పేరు ప్రఖ్యాతి నిలబెట్టే విధంగా ఆ విగ్రహాన్ని మేము అమరావతిలో నిలబెట్టగలమని తెలియజేస్తున్నాము. కానీ ఈ అవకాశాన్ని ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న శిల్పుల్ని గుర్తించి వీరికి అందించిన నాడు, వారు ప్రోత్సాహం అందించిన నాడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ప్రోత్సాహాన్ని ఈ ప్రభుత్వం ఇస్తుందని మేము ఆశిస్తున్నాము. చూశారు కదా, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచినటువంటి ఈ కాటూరి సన్స్ అండ్ కాటూరి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కలిసి ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నప్పటికీ ప్రభుత్వ కోఆపరేషన్ లేదనేటువంటి బాధ మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రకాలుగా దేశ నాయకులే కాదు,
దేవతలే కాదు, మరి ఏ విధమైనటువంటి బొమ్మను చేయటానికైనా వీళ్ళు ముందుకొస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఎలాంటి విగ్రహాన్నైనా ఎలాంటి శిల్పాన్నైనా తాము తయారు చేయడానికి ముందుకు వస్తాం, కానీ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని ఆదరించట్లేదు. ప్రభుత్వం ఆదరిస్తే తప్పనిసరిగా మరి ఈ ఆంధ్ర ప్యారిస్టే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం ఖ్యాతిని కూడా నలు దిశలా ఇనుమడింప చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కాటూరి. అయితే అంతేకాదు, ఇప్పుడు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాలను పక్కన పెడితే ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారైనా మమ్మల్ని ఆదరించి, శిల్పకళను ఆదరించి, అలాంటి వాళ్ళని ఆదరించి ఇట్లా భారీ విగ్రహాలు తయారు చేస్తే అవి ఎక్కడో ఎందుకు? మన ప్రాంతంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా మన తెనాలి ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఆదరించండి. మీరు ఎన్ని అడుగుల విగ్రహాలు తయారు చేయమన్నా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి వెంకటేశ్వరరావు గారు, ఆయన కుమారుడు రవిచంద్ర ఇద్దరూ చెప్తా ఉన్నారు. అట్లాగే ఈసారి మరి కొత్తగా వచ్చినటువంటి యువకుడు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ శిల్పకళని ప్రోత్సహించడంతో పాటు ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో కూడా ఎన్నో శిల్పకళను పెట్టడానికి ఇప్పుడు అవకాశం ఉంది. ఎంతో డెవలప్ చేయాల్సిన రాజధాని, మరి ఈ శిల్పకళ ద్వారా మన పాత తరం యొక్క గుర్తింపుల్ని అక్కడ పెట్టుకుంటూ ఈ శిల్పకళను ప్రోత్సహిస్తూ రాజధానిని కూడా చాలా అభివృద్ధి చెందడానికి ఈ శిల్పకళ ఎంతో ఉపయోగపడుతుందని, ఆ శిల్పకళ ఇట్లాంటి శిల్పకళాకారుని ప్రోత్సహిస్తూ చేస్తారని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. తెనాలి ప్రజలు కోరుకుంటారు. తెనాలి ప్రజలే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎక్కడి నుంచో వస్తున్నటువంటి ఈ శిల్పకళను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రజలు కూడా వీళ్ళకి ప్రోత్సహించాలి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. అలాగే ప్రోత్సహిస్తారని ఆశిద్దాం. కెమెరామన్ శ్రీకాంత్ రఘురామయ్య, తెనాలి.